బ్రిటన్ ప్రధానమంత్రిగా భారతీయ మూలాలు ఉన్నటువంటి రిషి సునక్ ఎన్నిక అవడం శుభ పరిణామం కింద లెక్క. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెంటిమెంట్లు, భారతీయ మూలాలతో ముడిపడి ఉన్న అతనటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా ఒక కొత్త నినాదాలకి ఇక మన భారతదేశం అయితే ఇక్కడ రియాక్ట్ అవుతున్న వాళ్ళు కానీ చాలా విచిత్రంగా, అసలు పద్ధతి పాడు లేకుండా, మనకి ఏమిటి సంబంధం, అతనికి ఏమిటి పెద్ద సంబంధం, మూలాలు ఎప్పుడు మూలాలు ఏం కథ, ఏమీ డిస్కషన్ అవి లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేయడం, ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ప్రశంసించడం. దీని అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే గతంలో 200 సంవత్సరాల పాటు ఆ బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించారు, మన బానిసలుగా చూశారు, మన సంపద అంతా దోచుకెళ్ళిపోయారు. అటువంటి దేశానికి మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, భారతీయుడు కాదు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రిగా ఎన్నిక కావాల్సిన అవసరం. అక్కడ పెద్దవాళ్ళు విఫలమయ్యారు, ఆర్థిక పరిస్థితి చక్కదిద్దలేకపోతున్నారు, ద్రవ్యోల్బణం డబుల్-డిజిట్ దాటిపోయింది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్లు విపరీతంగా పెరిగిపోయింది, ఇంత అంతా కాదు గ్యాప్, జీడిపి మరింత దారుణంగా పతనమైంది. వాళ్ళ పౌండ్కినూ అమెరికా డాలర్తో వ్యత్యాసం చూస్తే విదేశీ మారక విలువ ఎక్స్చేంజ్ రేట్ చూస్తే అది విపరీతమైన గ్యాప్ ఉంది. కేవలం 5 సంవత్సరాల్లో ఆరు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులు మారాల్సి వచ్చింది. మరీ దారుణంగా లెజిట్రస్ అయితే కేవలం 45 రోజులే అధికారంలో ఉంది, అత్యల్ప పదవీ కాలం. ఆవిడ గెలిచింది, ఇతను ఓడిపోయాడు. గతంలో జరిగినటువంటి కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో ఈ ప్రధానమంత్రికి ఎవరు ఉండాలి అనేది బోరిస్ జాన్సన్ రిజైన్ చేసిన తర్వాత. అటువంటిది ఇవాళ అందరూ విత్డ్రా చేసుకుని అతను ఏకాగ్రీవంగా బ్రిటన్ అనే దేశానికి ప్రధానమంత్రిగా రావడం అనేది చాలా గొప్ప విషయం అంతవరకు. బట్ అది ప్యూర్గా అతని ఇండివిజువల్ క్రెడిటే. అతను ఎక్కడ భారతీయ మూలాలంటే ఏమిటి, ఇక్కడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వాళ్ళ అల్లుడు అంతే. బట్ ఈజ్ ఎ ఫారినర్, ఈ షుడ్ నెవర్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇండియన్. భారతీయ మూలాలంటే ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పంజాబ్ వాళ్ళు ఎప్పుడు పంజాబ్, అది భారతదేశ విభజన ముందు పంజాబ్ అంటే పాకిస్తాన్తో కూడుకున్నటువంటి భారతదేశం అనుకుంటే అక్కడ పుట్టిన వాళ్ళు, ఆ తల్లిదండ్రులు వాళ్ళేదో టాంజానియా, కెన్యా అవి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి బ్రిటన్లో సెటిల్ అయ్యి వివాహం చేసుకుని ఇతనికి అన్నారు. ఇతను పుట్టడం పెరగడం యాజ్ ఏ బ్రిటిషర్గానే ఉన్నాడు. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ ఈజ్ ఏ బ్రిటిషర్, ఈ కెనాట్ బి కన్సిడర్డ్ అన్ ఇండియన్. మనకేమిటంటే ఒక సెంటిమెంటు, మన దేశాన్ని వెళ్ళిన వాళ్ళు వాళ్ళ దేశాన్ని మనవాడు వెళ్తున్నాడు అనేది ఒక ఫీలింగ్ తప్ప, ఇక రకరకాలుగా మన భారతదేశానికి ఇతనికి ఏం చేస్తాడు, సంబంధాలు సరిగ్గా ఉంటాయా, ఒప్పందాలు బాగుంటాయా అంటే ఇది ఒక విధంగా దురదృష్టకరం. గతంలో కూడా చెప్పే బులెటిన్లో అతను కానీ ఎన్నికైతే భారతదేశానికి సంబంధించిన ఎటువంటి ఒప్పందాలైనా ఎటువంటి ట్రీటీలైనా అవి కుదుర్చుకునేప్పుడు ఇతను ఇండియన్ మూలాలు ఉన్నాయి కాబట్టి చేశారని విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లేబర్ పార్టీ ఎంచుకొని అక్కడ ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీలోనే అతను విమర్శకులు అయితే, ఎందుకంటే వాళ్ళు అక్కడ స్పేర్ చేయరు. ఇక్కడలాగా చిన్న యాక్షన్స్, బోరిస్ జాన్సన్ అనేవాడు కరోనా టైంలో ఇంట్లో మందు పార్టీ పెట్టినందుకు, పరిమితికి మించి అతిథులను ఆహ్వానించినందుకు అతను దిగిపోవాల్సి వచ్చింది, అతని మీద చర్య తీసుకోవాల్సి వచ్చింది, అతను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది పార్లమెంట్కి. ఇప్పుడు మన భారతదేశంతో పోలిస్తే అత్యంత స్వల్పమైంది వాళ్ళు పట్టించుకునే వ్యవహారాలు కాస్త. అలాగా అక్కడ ప్రధానమంత్రులు అదేదో స్పేర్ చేయడం అది కాదు, ఈ మేబీ ఈక్వల్ వన్ అమాంగ్ ఈక్వల్స్ అంతే తప్ప వాళ్ళు ఏదో ఒకటి హెచ్చు అని కాదు. అక్కడ చిన్న కారణాలకు కూడా మొన్ననే హోంమంత్రి రాజీనామా చేసింది, అదేదో పంపాల్సిన అఫీషియల్ మెయిల్ కాసేదో సొంత మెయిల్లోంచి పంపిందట, ప్రైవేట్ మెయిల్లోంచి. దానికి ఒక పెద్ద నేరం, దానికి ఆవిడ రాజీనామా. ఇలాగా అక్కడ రకరకాలుగా ఉండే అక్కడ పద్ధతి వేరు. అక్కడ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, మనలాగా రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు, లిఖితపూర్వమైన పెద్ద రాజ్యాంగం మనది, ఎవరు ఏమిటి బాధ్యతలు అది కనీసం రాసి ఉంటాయి. అవి వైలేట్ చేయడం అది వేరే విషయం. అక్కడ అది లేదు, కన్వెన్షన్స్ మీద నడుస్తుంది బ్రిటన్ అంతా. సో అతని ప్రయారిటీ వాళ్ళ బ్రిటన్ బయటపడేయడం. ఆర్థిక పరిస్థితి విపరీతమైన అత్యంత దారుణాత్యంగా ఉన్న పరిస్థితుల్లో అతను దాన్ని బయటపడేయడానికి అతనికి ఉన్నటువంటి, అతను ఎకనామిక్స్లో పాలిటిక్స్లో అన్ని రకరకాల 3 రకాల డిగ్రీలు ఆక్స్ఫర్డ్లో చదివాడు, స్టాన్ఫర్డ్లో చదివాడు అమెరికాకి వెళ్ళి. సో అతనుకున్న నాలెడ్జ్ అది అతను ముందు బ్రిటన్ సంగతి చూస్తాడు తప్ప ఇప్పుడు ఇండియా అక్కడేదో అయిపోతుంది. ఇప్పుడు కమలా హారిస్ ఎన్నికైంది అమెరికా ఉపాధ్యక్షురాలుగా. ఇప్పుడు ఎన్నికే 2 ఏళ్ళు అయింది. వచ్చిందా? ఈయన రావడం, తమిళనాడు మూలాలు ఉన్నాయి కదా, వచ్చింది ఏదైనా చేసిందా? ఏమీ లేదు. ఎవరి పని వాళ్ళది. షీ నాట్ ఏ బార్న్ టు ఇండియన్. వాళ్ళకి ఎక్కడ వేరే దేశంలో వాళ్ళు సెటిల్ అయితే అక్కడ పుట్టి అమెరికాలో పుట్టారు కదా. అక్కడ సిటిజన్షిప్ అంటే, అక్కడ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అంటే వాళ్ళు అక్కడ పుట్టిన వాళ్ళే ఉంటారు. ఇతను అక్కడ పుట్టాడు, బ్రిటన్లోనే పుట్టాడు. రిచ్మండ్లో గెలిచాడు ఎంపీగా. 7 ఏళ్ల క్రితమే గెలిచాడు. చాలా క్వాలిఫైడ్ పర్సన్. అతని దగ్గర ఏవో ఫార్ములా ఉన్నాయి. అయితే చేస్తాడు, లేకపోతే విఫలవుతాడు. కానీ మనవాళ్ళు ఇదేదో ఈ నేపాధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అతను హిందూ. అప్పుడే మన సెక్యులరిస్టులు కూడా తయారైపోయారు ఇక్కడ భారతదేశంలో. ఇతను గతంలో భగవద్గీత మీద ఆధారంగా ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి ఇతను హిందూ అని. ఈ మధ్య అక్కడ సిక్కు వ్యతిరేక, హిందూ వ్యతిరేక, లేకపోతే ముస్లిం వ్యతిరేక జరుగుతున్న అన్నింటికి ఇప్పుడు ఇతను హిందూ అవుతాడు కాబట్టి ప్రధానమంత్రిగా ఇతను ఏదో చేసేస్తాడు. ఇతని చేతులు ఆ పవర్స్ ఉండవు. ఇతను ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఇక్కడలాగా ముఖ్యమంత్రి ఏం చెప్తే చేసే మంత్రులు కాదు. ఎవరు ఇండిపెండెంట్ వ్యవహారాలు వాళ్ళు నడుపుతారు. అది వేసేయండి, వాడిని వేసేయండి అంటే అలా కుదరదు. అలాగే విధానాల వల్ల భారతదేశంతో అనుసరించే విధానాల్లో ఇక ఇతనికి జోక్యం కూడా చేసుకోకపోయే అవకాశం ఉంటుంది. జోక్యం చేసుకుంటే నువ్వు పక్షపాతం చూపించవనొచ్చు. ఒకవేళ ఏరే అయితే జోక్యం చేసుకోకపోతే కూడా అది పక్షపాతం. అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి తీసుకోవాల్సిన డీల్ సరిగ్గా తీసుకోకపోయి ఎవరికో ఇంట్రెస్ట్ చేసేసినా కూడా అది కూడా కొంచెం ప్రమాదకరమే. ఇక మన వాళ్ళ రియాక్షన్లు హిందువులు ఈ సెక్యులర్ చెప్పే కదా వీళ్ళు. ఇతను యాంటీ సిక్కు, యాంటీ ముస్లిము, అక్కడ అవన్నీ ఏమిటి? అతను బ్రిటిషర్స్ ఏంటి, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కవామిష్ ఏంది, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనలాగా చూసి ఇక్కడేదో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకలాగా అవినీతి వ్యవహారాలు, ఇంకోలాగా ఏదో నియంతృత్వ వైఖరులు యోగి ఆదిత్యనాథ్లాగా ఇలాగ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు బట్టి అక్కడ మారిపోదు. అక్కడ ఆ విధానాలు కానీ అది కానీ వాళ్ళు చేసేదాన్ని ప్రతి దానికి అప్రూవల్ ఉండాలి పార్లమెంట్లో. ఆ దేశ రాజుగారి అనుమతి ఉండాలి. అంతా ఉంది ఒక పద్ధతి, ఒక కన్వెన్షన్ ఉంది అక్కడ. ఇవన్నీ మర్చిపోయి మనవాడు ఇక వాళ్ళు ఏలేస్తున్నాడు, ఇలా చేసేస్తాడు, కోహినూరు వజ్రం కొట్టుకొస్తాడా ఒకడు, ఈడే కొట్టుకొచ్చి ఇచ్చేసేది బాబు తీసేసాడు అన్నాడు. లేకపోతే 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పరిపాలించి ఈ దేశాన్ని దోచుకుపోయింది క్షమాపణ చెప్పాలని ఇది కొత్త మీడియాలో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్దగా పని ఉన్న వర్గాలు తక్కువ. ఇక్కడ ఏదో ఒకటి ఇలాగే ట్రోల్ చేసి బతికే బ్యాచ్ ఒకటి ఉంటుంది. సెక్యులర్ బ్యాచ్ కొంత, హిందుత్వ బ్యాచ్ కొంత, వీళ్ళు అనుకున్న వీళ్ళు, వాళ్ళు అనుకున్న వాళ్ళు, ఈ సూడో సెక్యులర్లు కొందరు, వీళ్ళందరూ చేరి వీళ్ళకి ఏం పెద్ద పెద్ద పని ఉండదు. అందరూ మేధావులు అనే ముసుగు కూడా ఉంటుంది. వీళ్ళకి ఇలాగే ట్రోల్ చేసుకుంటూ ఏదో ఫేస్బుక్లో పెట్టుకుంటూ ఇమెయిల్ పంపుకుంటూ ఇవి ఇలా చేయడం వల్ల ఏదో ఆనందం పొందడం తప్ప అసలు అతనికి కన్సర్న్ ఎందుకు ఉంటుంది? అతనే ఇక్కడ పుట్టాడా, పెరిగాడా? వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు ఎప్పుడో దేశానికి స్వతంత్రం రాకముందు పుడితే దాంతో మూలాలు వచ్చేసాయి. నారాయణమూర్తి గారు ఉంటే ఏమైంది? ఆయన వాళ్ళు ఇచ్చిన ఇదేమిటి? స్వయంగా పిల్లనిచ్చిన మామ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇతను బ్రిటన్కు అనుకూలంగానే ఉంటాడు, బ్రిటన్కు అనుకూలంగానే మంచి నిర్ణయాలు తీసుకోమని ఆశించాడని తప్ప భారతదేశానికి అనుకూలంగా తీసుకొని వచ్చి చెప్తూ ఉంటా సలహాలు అనేది చెప్పాడా? ఆ నారాయణమూర్తి గారికి స్వయంగా బంధువు మామ అయినటువంటి ఆయనకున్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మనకు లేక ఇష్టపడి చేస్తున్నారు. బట్ ఒకటేంటంటే లెట్ us all విష్ హిమ్ గుడ్ సక్సెస్. ఒక సంక్లిష్ట పరిస్థితి దేశం ఏమైనా కూడా. ఇవాళ మనకు భారతదేశానికి బ్రిటన్తో అంత పెద్ద గొప్ప ఇదేమీ లేదు. బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని అధిగమించిన దేశం మంది. ఈ మధ్యన 5వ స్థానానికి వచ్చాం ప్రపంచంలో. అంతకుముందు 6లో ఉండేవాళ్ళు, 5లో బ్రిటన్ ఉండేది. బ్రిటన్ దాటి 5లోకి మనం వచ్చాం. ఇంకా ముందుకు పోతాం. 4, 3, 2, 1 అలా మన పందా ఉంది. మనకి ఎటువంటి పెద్ద బ్రిటన్తో ముడిపడి ఉన్న పెద్ద గొప్ప సంబంధాలు లేవు. ఎక్సెప్ట్ దట్ మన పార్లమెంటరీ డెమోక్రసీని అక్కడి నుంచి తీసుకున్నాం తప్ప వాళ్ళకన్నా మెరుగు చేసాం. ఇంకా వాళ్ళకి ఇంకా కింగులు క్వీన్లు అన్నీ ఉంటారు. మనకి దగ్గర అవి కూడా రాజుల వ్యవహారం లేదు. సో మనం మెరుగయ్యాం. మనం మెరుగులు ఆలోచించాలి కూడా. అక్కడేదో ఇండియన్ అవుతే ఒక రకంగా, ఇండియన్ మూలాలు లేకపోతే ఇంకో రకంగా అయిపోతుంది కూడా కేవలం భ్రమ మాత్రమే. ఈ రిషి సునాక్ అని అతను విజయాలు సాధించాలని, అవి బ్రిటన్కు అనుకూలంగానే ఉండాలని, బ్రిటన్ ప్రజల అభ్యున్నతి కోసమే ఉద్దేశించినట్టుగా అతని ఆలోచన, విధానాలు, అమలు అన్నీ ఉండాలని ఆశిద్దాం.